हाय फ्रेंड्स वेलकम टू वेदर टेलर्स वीडियो एंटे लांग फ्राक कटी अने चूदा आलरे मैं प्रीवियस वीडियो लांग फ्राक कटी स्टिचाली दाँटो चाल मंदिर कोई डाउट्स अड़गर रही आउटी क्लियर चुस्कूज वीडियो लांग फ्राक कटिंग अने चूपन तरवा को मंदी अंटे लांग फ्राक कटी बाडी मेजरमेंट कस्टमर दी बाडी मेजरमेंट आ मेजरमेंट प्रकार लांग फ्राक चूपी सो वीडियो कस्टमर दांग फ्राक स्टिचन मेजरमेंट अंतर चूपस्ता तरवा मेजरमेंट प्रकार लांग फ्राक कटी अने चूपस्ता ओके वीडियो ने मतलब स्कीक चवर वरक चूडी वीडियो नचिंदे खचिता लाइक चेयर शेर चेयर अलागे मैं चाने इपड़े फस्ट टाइम चूस्ट मन वेदा ट्रेलर चाने सब्सक्रेबा इपड़े मन बॉडी मेजरमेंट चूपिंचुकुंटू आ प्रकारंगा मनं लांग फ्राक ए विधंगा कट चेसुकोवाली अनेदी चूद्दाम। मुंदुगा लांग फ्राक स्टिच चेयालनुकुन्नप्पुडु फस्ट मेजरमेंट एं तीसुकोवाली अंटे इदिगोंडि मनकि इक्कड षोल्डर दग्गर नुंचि किंदि वरकु मेजरमेंट एंत उंदने चूसुकोवाली। दानि कोसम इदिगोंडि इक्कड वैपुन पेट्टेसुकोवाली ओकेना करेक्ट षोल्डर दग्गर पेट्टेसुकोनि टोटल गा किंदि वरकु अन्नमाट इदिगोंडि मोत्तं किंदि वरकु नेलनु दाके वरकु तीसुकोवाली। ఇక్కడ చూస్తున్నారు కదా 52 అనేది విల్ల కాలు వరకు ఉంది ఓకేనా అంటే మనం 53 తీసుకోవాలి ఇట్లా నేలను తాకేలాగా ఈ ఫుల్ మెజర్మెంట్ ఒకరు తీసుకోవాలి। తర్వాత వచ్చేసి విల్లకి లాంగ్ ఫ్రాక్ అంటే మనకి ఏముంటుంది బాడీ పార్ట్ సెపరేట్ ఉంటుంది లేహంగా పార్ట్ సెపరేట్ ఉంటుంది అందుకోసం దీంట్లో నుంచి బాడీ పార్ట్ కి ఎంత పెట్టుకోవాలి అనేది కూడా చూసుకోవాలి। దాని కోసం ఏంటి అంటే ఇదిగోండి మనకు మోచేతి ఉంటుంది కదా చే ఇదిగోండి మోచేతి అనేది ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి ఓకేనా చేసుకున్న తర్వాత ఈ మోచేతి లెవెల్ లో ఎక్కడి వరకు వస్తుంది అనేది చూసుకోవాలి। పై నుంచి మనం ఇందాక తీసుకున్న లాగానే పై నుంచి పెట్టేసుకొని ఇదిగోండి ఇక్కడి వరకు చూసుకోవాలి మనకి ఇదిగోండి మోచేతి నుంచి ఎక్కడ వచ్చింది మనకు ఇదిగోండి 15.5 వచ్చింది ఓకేనా ఈ లెవెల్ లో చూసుకున్నప్పుడు మనకు 15.5 వచ్చింది। లాంగ్ ఫ్రాక్స్ స్టిచ్ చేసుకునేటప్పుడు వచ్చిన మెజర్మెంట్ లో నుంచి 1.5 ఇంచ్ మనం మైనస్ చేసుకోవాలి ఓకేనా ఇదిగోండి మనకి ఎంత వచ్చింది 15.5 వచ్చింది కదా 1.5 ఇంచ్ మైనస్ చేసుకుంటే మనకు 14 ఇంచ్లు వస్తుంది। 14 ఇంచ్లు అనేది బాడీకి తీసేసుకోవాలి మొత్తం టోటల్ లెంగ్త్ లో నుంచి 14 మైనస్ చేసిన తర్వాత మిగతా మెజర్మెంట్ అనేది లేహంగాకి వేసేసుకోవాలి ఓకేనా। నెక్స్ట్ ఏంటంటే మనకు బాడీ పార్ట్ కి సంబంధించి మెజర్మెంట్ తీసుకోవాలండి। దాని కోసం ఫస్ట్ షోల్డర్ తీసుకుందాం। షోల్డర్ వచ్చేసి మనకి ఇదిగోండి చేతి ఈ విధంగా చాచినప్పుడు మధ్యలో ఇక్కడ మనకి షోల్డర్ హ్యాండ్ జాయింటింగ్ ఉంటుంది చిన్న హోల్ లాగా ఉంటుంది ఇక్కడి నుంచి అటువైపున కూడా మనకు వచ్చేలాగా చూసుకోవాలన్నమాట ఇదిగోండి ఇక్కడి నుంచి పెట్టేసుకొని ఎగ్జాక్ట్ గా ఈ చివరి వరకు చూసేసుకోవాలి ఓకేనా ఇదిగోండి మనకి ఇక్కడ 14.5 ఇంచులు వచ్చింది ఓకేనా। ఈ టేప్ అనేది ఇదిగోండి ఈ విధంగా ఫ్లాట్ గా పెట్టకూడదు ఇదిగోండి షోల్డర్ పై నుంచి ఈ విధంగా పెట్టాలి ఓకేనా ఇదిగోండి మనకి ఎంత వచ్చింది 14.5 వచ్చింది వీళ్ళకి। తర్వాత వచ్చేసి చెస్ట్ లూజ్ తీసుకోవాలండి। చెస్ట్ లూజ్ వచ్చేసి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు చెస్ట్ లూజ్ వచ్చేసి ఏ విధంగా తీసుకోవాలి అంటే ఇదిగోండి కరెక్ట్ చంక కింది వైపు నుంచి ఓకేనా కరెక్ట్ గా చంక కింద ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తీసుకోవాలి। వీళ్ళకి చూస్తున్నారు కదా 33 ఇంచెస్ అనేది ఉంది ఓకేనా అంటే 33 ఇంచెస్ అనేది మనకు టైట్ ఉంది వీళ్ళకి ఇప్పుడు మనం కుట్టేది లాంగ్ ఫ్రాక్ కాబట్టి కొంచెం లూజ్ గా ఉండాలి కదా దాని కోసం ఇదిగోండి 1 ఇంచ్ పెంచుకోవాలి 34 ఓకేనా ఇదిగోండి ఈ విధంగా టేప్ అనేది మూవ్ అవ్వాలన్నమాట లూజ్ గా ఉండాలి ఒక మన ఇదిగోండి మన అరచేయి పట్టేలాగా లూజ్ ఉండాలన్నమాట ఓకేనా ఇదిగోండి ఈ విధంగా 34 తీసుకోవాలి। తర్వాత నడుము లూజ్ తీసుకోవాలండి। ఈ నడుము లూజ్ వచ్చేసి మనకు ఇంతకు ముందు మనము వీళ్ళకు బాడీ కోసం అని చెప్పి తీసుకున్నాం కదా 14 ఇంచులు అదే 14 ఇంచుల దగ్గర వీళ్ళకి నడుము లూజ్ అనేది తీసుకోవాలి ఓకేనా ఇదిగోండి మీకు కన్ఫ్యూజన్ ఉంటే ఫస్ట్ మనం 14 ఎక్కడైతే తీసుకున్నామో చూసుకొని అప్పుడే మీరు ఈ నడుము లూజ్ అనేది తీసుకోండి। ఇదిగోండి వీళ్ళకు నడుము లూజ్ వచ్చేసి ఎగ్జాక్ట్ 28 ఉంది ఓకేనా ఇదిగోండి మనకి 28 ఉంది 28 అనేది వీళ్ళది ఎగ్జాక్ట్ సైజ్ అన్నమాట। అయితే మనం కుట్టేది లాంగ్ ఫ్రాక్ కొంచెం లూజ్ ఉండాలి కదా దాని కోసం ఇదిగోండి 29 ఇంచులు తీసుకోవాలి ఓకేనా। చాలా మంది అడుగుతున్నారు మరి మెజర్మెంట్ కి మనం ఎంత యాడ్ చేసుకోవాలని అడుగుతున్నారండి మెజర్మెంట్ తీసుకునేటప్పుడే మనకి ఇట్లా కొంచెం లూజ్ గా ఇదిగోండి మన చేయి పట్టేలాగా ఈ విధంగా తీసుకున్నాము అంటే స్టిచ్ చేసుకునేటప్పుడు ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాల్సిన పని ఏముండదు ఓకేనా ఈ విధంగా నడుము లూజ్ కూడా తీసేసుకోండి। తర్వాత వచ్చేసి చంక రౌండ్ తీసుకోవాలి ఓకేనా చంక రౌండ్ తీసుకునేటప్పుడు ఇదిగోండి చేయి కొంచెం చాచినట్టుగా పెట్టి ఇదిగోండి కింది వైపు నుంచి పై వైపునకి ఓకేనా ఇదిగోండి మనకి ఎంత వచ్చింది వీళ్ళకి 14 ఇంచులు వచ్చింది చూస్తున్నారు కదా అంటే ఇదేంటి మనకు వీళ్ళ చంక రౌండ్ ఎగ్జాక్ట్ సైజ్ అన్నమాట మనం కుట్టేది లాంగ్ ఫ్రాక్ కదా వీళ్ళకి లూజ్ ఉండాలి కాబట్టి ఇదిగోండి 1 ఇంచ్ యాడ్ చేసుకుని 15 ఇంచెస్ ఇదిగోండి వీళ్ళకి ఈజీగా మూవ్మెంట్ అనేది ఉంటుంది అన్నమాట 15 ఇంచెస్ అనేది చంక రౌండ్ తీసేసుకోవాలి। తర్వాత చేతి పొడవు చేతి లూజ్ అనేది మన చాయిస్ అండి ఎక్కడ వరకు పెట్టాలనుకుంటున్నారు కస్టమర్ కి చూసుకోవాలి ఇదిగోండి దాదాపుగా ఒక 4 ఇంచులు తీసుకున్నాం అనుకోండి ఇక్కడి నుంచి 4 ఇంచులకు అనేది ఈ విధంగా తీసేసుకోవాలి
ఈ 4 ఇంచుల దగ్గరనే మళ్ళీ ఇదిగోండి చేతి లూజ్ అనేది తీసుకోవాలి ఇక్కడ చేతి లూజ్ అనేది లూజ్నెస్ అవసరం లేదు ఎగ్జాక్ట్ గా తీసేసుకోవాలి ఇదిగోండి మనకు 11.5 ఇంచులు వచ్చేసింది ఒకవేళ వీళ్ళకి 9 ఇంచులు పెట్టాలనుకున్నారు అనుకోండి ఇక్కడ మనకి 9 ఇంచులు వస్తుంది ఈ 9 ఇంచుల దగ్గరనే మళ్ళీ ఇదిగోండి రౌండ్ అనేది తీసేసుకోవాలి ఓకేనా ఈ రౌండ్ కూడా లూజ్ తీసుకోవద్దు ఎగ్జాక్ట్ గా తీసుకోవాలి ఇదిగోండి 9.5 వచ్చేస్తుంది ఓకేనా తర్వాత వచ్చేసి మనకు లాంగ్ రాక్స్ అంటే దాదాపుగా పైనెక్కి ఉంటదండి కింది వరకు తీసుకోరు ఒకవేళ మీరు కిందకి డీప్ నెక్ వేసుకోవాలి అనుకున్నప్పుడు ఇదిగోండి మనకి ఇక్కడి నుంచి డీప్ చూసుకోవాలి వాళ్ళకి ఎంత వరకు కావాలి అనుకుంటే అంతవరకు దాదాపుగా 7.5 లేదు అంటే 8 ఇంచెస్ వరకు కూడా తీసేసుకోవచ్చు ఫ్రాక్స్ కి ఓకేనా తర్వాత ఫ్రంట్ పార్ట్ కూడా అంతేనండి బ్యాక్ పార్ట్ 8 తీసుకుంటాం కదా ఫ్రంట్ పార్ట్ 7 తీసుకోవచ్చు ఒకవేళ బ్యాక్ పార్ట్ 7 తీసుకున్నాము అనుకుంటే ఫ్రంట్ పార్ట్ 6, 6.5, 7 ఆ టైప్ లో తీసేసుకోవచ్చు ప్రాబ్లం ఏమి ఉండదు కాకపోతే బేసిక్ గా లాంగ్ ఫ్రాక్స్ అనేసరికి ఖచ్చితంగా మనకి ఆ బోట్ నెక్ స్టైల్ లోనే తీసుకుంటామండి వెనకాల వీడైతే పార్ట్ షేప్ పెట్టుకోవచ్చు లేదంటే జిప్ వేసుకోవచ్చు ఈ విధంగా తీసుకోవాలి ఇప్పుడు లాంగ్ ఫ్రాక్ అయితే కంప్లీట్ గా మెజర్మెంట్ ఏ విధంగా తీసుకోవాలని చూసినాం కదా నెక్స్ట్ ఇప్పుడు మనము ఇదే మెజర్మెంట్ తోని కటింగ్ ఏ విధంగా చేసుకోవాలని చూద్దాం చూడండి ఇక్కడ నేను లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేయడం కోసం ఒక ఫుల్ సారీ అయితే తీసుకున్నానండి మీరు ఒకవేళ సారీ లేదు అనుకుంటే క్లాత్ ఏ తీసుకోవాలి అనుకుంటే 4 మీటర్ల క్లాత్ అనేది తీసుకోండి దాంట్లో 1 మీటర్ అనేది బాడీకి పోయినా 3 మీటర్లతోని మనము ఈ హాఫ్ సర్కిల్ అంబ్రెల్లా ఫ్రాక్ అనేది డిజైన్ చేసుకోవచ్చు లేదు ఒకవేళ మాకు ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా రావాలి అనుకుంటే 6 మీటర్ల క్లాత్ అనేది తీసుకోండి దాంట్లో మీరు 1 మీటర్ అనేది బాడీకి పోయినా మిగతా 5 మీటర్లలో నుంచి ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా ఫ్రాక్ అనేది డిజైన్ చేసుకోవచ్చు ఓకేనా నేనైతే ఇక్కడ శారీ మొత్తం తీసుకున్నానండి ఈ శారీ లోపల నుంచి కూడా ఇదిగోండి నేను బ్లౌజ్ పీస్ అనేది సపరేట్ చేసేసినాను తర్వాత పళ్ళు ఉంటుంది కదా కొంగు కొంగు కూడా సపరేట్ చేసిందండి ఈ బ్లౌజ్ పీస్ తో నేను హ్యాండ్స్ డిజైన్ చేస్తాను ఈ కొంగు పీస్ తో నేను బాడీ కోసం పెట్టుకుంటాను మిగతా అంతా కూడా లేహంగా కోసం డిజైన్ చేసేస్తాను ఓకేనా తర్వాత లైనింగ్ కూడా చూస్తున్నారు కదా మనకు బాడీ కోసము ఏంటంటే 80 సెంటీమీటర్స్ లైనింగ్ అయితే సరిపోతుందండి ఇదైతే మనకు ఖచ్చితంగా కాటన్ ది తీసుకోండి లేదు అంటే మనకి వేడి చేసినట్టు ఉంటుంది తర్వాత కింద లేహంగా పార్ట్ కోసం వచ్చి 4 మీటర్ల పాలిస్టర్ లైనింగ్ అయితే తీసుకున్నాను ఓకేనా ఇప్పుడు మనం తీసుకున్న మెజర్మెంట్ ప్రకారంగా ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాం ముందుగా మనం బాడీ పార్ట్ కట్ చేసుకుందాం అని దానికోసం ఇదిగోండి లైనింగ్ తీసుకున్నాను దీనికి ఇదిగోండి కట్స్ అనేది అటువైపునకు ఉన్నాయి ఆ జాయింటింగ్ అనేది మన వైపునకు ఉంది ఓకేనా అయితే మనకి ఇప్పుడు ఓపెన్ ఎటువైపు పెడుతున్నాం అనేది చూసుకోవాలండి నేను బ్యాక్ సైడ్ ఓపెన్ పెడుతున్నాను అంటే జిప్ వేస్తాను అనమాట బ్యాక్ సైడ్ అందుకోసం ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి అందుకోసం ఇదిగోండి ఇప్పుడు కట్స్ ఉన్నాయి కదా ఈ కట్స్ అనేది మన వైపునకు తీసేసుకోవాలి జాయింట్ అనేది అటువైపునకు పెట్టేసుకోవాలి ఓకేనా ఇదిగోండి ఇప్పుడు మన కింద ఇదిగోండి హెచ్చు తగ్గు లేకుండా ఒక లైన్ అయితే డ్రా చేసుకుందాము మనకు ఈ కింది వైపున ఇటువైపున లైన్స్ అనేది తీసుకున్నాం కదా మనం బాడీ పొడవు ఎంత అనేది తీసుకోవాలండి ఇందాక మెజర్మెంట్ చెప్పినా కదా బాడీ పొడవు వచ్చేసి మనకు 14 ఇంచులు వచ్చింది 14 ఇంచులకి పైన కింద ఖర్చు కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకొని ఇదిగోండి 15 ఇంచెస్ అనేది ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి రెండు వైపులా మార్కింగ్ చేసుకొని రెండు మార్క్స్ కలుపుకుంటూ లైన్ డ్రా చేసుకోండి లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నడుము రోజు ఎంత అనేది తీసుకోవాలండి మనం తీసుకున్న వీళ్ళ నడుము రోజు ఎంత వచ్చింది మనకు 29 ఇంచులు వచ్చింది ఓకేనా 29 ఇంచుల్లో మనం 4వ భాగం వేసుకోవాలి 7.5 ఇంచులు అవుతుంది ఓకేనా తర్వాత మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండింటికి కూడా టక్స్ వేస్తాం కాబట్టి 1 ఇంచ్ అనేది టక్స్ కోసం తీసుకొని 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా ఖర్చు కోసం పెట్టేసుకోవాలి ఓకేనా మనకి ఇక్కడ నడుము లూజ్ అయిపోయింది నెక్స్ట్ చెస్ట్ లూజ్ తీసుకోవాలండి వీళ్ళకి చెస్ట్ లూజ్ వచ్చేసి మనకు 34 ఇంచులు వచ్చింది 34 ఇంచుల్లో మళ్ళీ 4వ భాగం ఎంత అవుతుంది 8.5 ఇంచులు అవుతుంది ఓకేనా ఇదిగోండి 8.5 అని మార్కింగ్ చేసుకోండి తర్వాత 2 ఇంచెస్ అనేది ఖర్చు కోసం పెట్టేసుకోవాలి ఓకేనా తర్వాత వచ్చేసి మనకు షోల్డర్ తీసుకోవాలండి నెక్ కోసం షోల్డర్ కోసం తీసుకోవాలి ఇక్కడ మనము లాంగ్ ట్రాక్ అంటే దాదాపుగా బోట్ నెక్ స్టైల్ లోనే తీసుకుంటాం కాబట్టి నేనైతే ఇక్కడ ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ అయితే తీసుకుంటున్నానండి మనకి ఎంత వచ్చింది ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ 14.5 ఇంచులు వచ్చింది మనకి ఇక్కడ డబుల్ ఫోల్డింగ్ ఇది ఉంది కదా దాంట్లో సగం మనం 7.5 ఇంచులు అనేది మార్కింగ్ చేసుకోవాలి స్టార్టింగ్ దగ్గర నుంచి ఇదిగోండి 7.5 మార్కింగ్ చేసుకోండి ఇదే 7.5 ఇంచులు అనేది కింద వైపున కూడా ఒక దగ్గర మార్కింగ్ అనేది చేసుకోండి ఓకేనా తర్వాత వచ్చేసి మనకు ఈ లైన్ అనేది డ్రా చేసుకుందాం తర్వాత వచ్చేసి మనము చంక డౌన్ ఎంత తీసుకుంటున్నాం అనేది చూసుకోవాలండి మనకి ఎప్పుడైనా కూడా బోట్ నెక్ స్టైల్లో బ్లౌజ్ కుట్టినా ఫ్రాక్ కుట్టినా కూడా ఈ షోల్డర్ మెజర్మెంట్ డబుల్ ఫోల్డింగ్ మీద ఎంతైతే తీసుకున్నామో ఇదే మెజర్మెంట్ చంక డౌన్ కోసం అనేది తీసుకోవాలి ఓకేనా ఇదిగోండి 7.5 ఇంచులు అనేది పెట్టేసుకోండి ఇదే 7.5 ఇంచులు అనేది క్రాసులు పోకుండా ఇంకొక దగ్గర మార్కింగ్ చేసుకొని ఈ లైన్ డ్రా చేసుకోండి ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ ఇదిగోండి మనకు ఇక్కడ వరకు చెస్ట్ లూజ్ వచ్చింది కదా ఈ చెస్ట్ లూజ్ నుంచి నడుము లూజ్ వరకు ఇదిగోండి లైన్ డ్రా చేసుకోండి తర్వాత ఇక్కడ మనకి ఎక్స్ట్రా ఖర్చు కోసం తీసుకున్నాక 2 ఇంచెస్ ఇక్కడ కూడా ఇదిగోండి లైన్ అనేది డ్రా చేసుకోండి
చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి చంక భాగంలో రౌండ్ అప్ అనేది చేసుకోవాలండి. మనకి ఇక్కడ నార్మల్ లూజ్ 29 ఇంచులు ఉంది అంటే మనకు చిన్న సైజ్ ఫ్రాక్. దాని కోసం ఈ కార్నర్ దగ్గర నుంచి 1½ ఇంచ్ తోని మనం మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ ని బేస్ చేసుకొని ఇదిగోండి కొంచెం కొంచెంగా ఇదిగోండి రౌండ్ అప్ అనేది చేసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా రౌండ్ అప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ నెక్ షోల్డర్ ఎంత తీసుకుంటున్నాం అనేది చూసుకోవాలి. ఇక్కడ మనం గమనించాలండి ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటున్నాం. దాని కోసం ఏంటి అంటే ఆ షోల్డర్ మెజర్మెంట్ ఎప్పుడైనా కూడా చిన్న ఉండాలి. ఏంటి మనకి ఇది బోట్ నెక్ స్టైల్ తీసుకుంటున్నాం కాబట్టి అందుకోసం ఇదిగోండి ఈ చివర్ నుంచి నేను ఒక 2½ ఇంచులకు అనేది తీసుకుంటున్నాను. ఓకేనా? మీ ఇష్టాన్ని బట్టి 3 ఇంచులు కూడా పెట్టుకోవచ్చు. మరీ ఇంత సన్నం వద్దండి అనుకుంటే 3 ఇంచులు పెట్టుకోవచ్చు. ఈ 2½ ఇంచులు అనేది మీడియం ఎవరికైనా సరిపోతుంది. ఇదిగోండి తర్వాత మనకు ఆ నెక్ డీప్ ఎంత తీసుకుంటున్నాం చూసుకోవాలి. మనకి ఇది బ్యాక్ పార్ట్ కదా, బ్యాక్ పార్ట్ లో మీ ఇష్టాన్ని బట్టి ఇటువైపున ఏదైనా డ్రాప్ షేప్ తీసుకోవాలి అనుకుంటే బ్యాక్ నెక్ అనేది 3 ఇంచులు తీసేసుకోవచ్చు, ప్రాబ్లం ఏముండదు. ఒకవేళ డ్రాప్ షేప్ ఏం అవసరం లేదు, మేము జిప్పే పెట్టాలి అనుకుంటున్నాము అనుకుంటే 3 తీసుకోవచ్చు, 3½ కూడా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏముండదు. ఇదిగోండి నేను ఇప్పుడు బ్యాక్ సైడ్ లో జిప్ అనేది వేద్దాం అనుకుంటున్నాను. దానికోసం ఇదిగోండి బ్యాక్ పార్ట్ లో నేను 3½ ఇంచ్ అనేది తీసుకుంటున్నాను. ఓకేనా? ఇదే 3½ అనేది ఇంకొక దగ్గర మార్కింగ్ చేసుకొని లైన్ అనేది డ్రా చేసుకోండి క్రాసులు పోకుండా. తర్వాత వచ్చేసి ఇదిగోండి ఇక్కడ నుంచి మనం 2½ తీసుకున్నాం కదా, ఇక్కడ కూడా 2½ అనేది మార్కింగ్ చేసుకొని ఇక్కడ లైన్ డ్రా చేసుకోండి. మనకేంటంటే డబ్బా షేప్ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ డబ్బా షేప్ లో మనకు నెక్ రౌండ్ అనేది తీసుకోవాలి. నెక్ రౌండ్ వచ్చేసి మామూలుగా డబ్బా షేప్ తీసుకోవచ్చు, కొంచెం డబ్బా లాగా తీసుకోవచ్చు, లేదు అంటే బోట్ నెక్ స్టైల్ తీసుకోవచ్చు అండి. ఇదిగో నేను కంప్లీట్ గా బోట్ నెక్ లాగానే పెట్టేస్తున్నాను. ఓకేనా? ఈ కర్వ్ స్కేల్ ఉండడం వల్ల మనకు రౌండ్ షేప్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది. తర్వాత వచ్చేసి వీళ్ళకి ఇది మనం తీసుకుంటున్నది బోట్ నెక్ స్టైల్ కాబట్టి ఖచ్చితంగా ఈ చంక భాగం సైడ్ న మనం 1/2 ఇంచ్ అనేది తగ్గించుకోవాలి. ఓకేనా? ఎందుకంటే షోల్డర్ అనేది అటువైపున వాలినట్టు ఉంటుంది కదా ఎవరికైనా. ఈ బోట్ నెక్ స్టైల్ తీసుకున్నప్పుడు కొంచెం దించుకోవాలన్నమాట. ఓకేనా? ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ లో డాట్స్ వేసుకోవాలండి. డాట్స్ కోసం కూడా ఒకేసారి మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. మనం డాట్స్ వేసుకోవడం కోసం కరెక్ట్ గా ఇదిగోండి ఇక్కడ మనం ఎడ్జ్ ఉంది కదా, ఎడ్జ్ దగ్గర నుంచి టేప్ అనేది ఈ విధంగా పెట్టేసుకోండి. ఓకేనా? మొత్తం పెట్టేసుకున్న తర్వాత ఈ టేప్ ను తీసుకొచ్చి కరెక్ట్ ఇక్కడ వరకు ఫోల్డింగ్ చేసుకుంటే మనకి ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ డాట్ అనేది వేసుకోవాలి. ఈ డాట్ పొడవు వచ్చేసి మనకు ఇది తీసుకుంటున్నది లాంగ్ ఫ్రాక్ కాబట్టి దాదాపు 5 ఇంచులు పెట్టేసుకోవచ్చు, లేదు అంటే 4½ ఇంచులు పెట్టేసుకోవచ్చు, ప్రాబ్లం ఏముండదు. ఇదిగోండి నేను ఇక్కడ 4½ ఇంచులు అనేది తీసుకుంటున్నాను. ఓకేనా? ఇదేంటంటే లాంగ్ ఫ్రాక్ కదండి, మనకి డాట్ పొడవు పైకున్న ప్రాబ్లం ఏముండదు. ఇదిగోండి ఇక్కడ లైన్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ మనం 1 ఇంచ్ అనేది తీసుకున్నాం కదా డాట్ కోసము, ఇక్కడ మనకు ఇదిగోండి లైన్ కి అటువైపున 1/2 ఇంచ్ ఇటువైపున 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. ఈ డాట్ కి సంబంధించి 1 ఇంచ్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. ఇదిగోండి ఇక్కడ కూడా మనకి ఈ విధంగా లైన్స్ అనేది డ్రా చేసుకోండి. మీ దగ్గర ఒకవేళ రన్నర్ ఉందనుకోండి, ఈ వీటి పైన రన్నర్ తో ఒకసారి రన్ చేసుకున్నారు అంటే అటువైపున కూడా అచ్చులు అనేది పడతాయి, బ్యాక్ పార్ట్ డాట్ వేసుకోవడంలో ఈజీ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఇదిగోండి మనం మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా కట్ చేసుకుందాం. ఇప్పుడు మనకేంటంటే అటువైపున బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడం కోసం ఇదిగోండి మనకు ఫోల్డింగ్ ఉన్నది మన వైపున తిప్పేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఇదిగోండి కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ తీసుకొచ్చి ఫ్రంట్ పార్ట్ కోసం ఇటువైపున పెట్టేసుకోవాలి. ఇక్కడ మనకు తీసుకుంటున్నది ఇది బోట్ నెక్ స్టైల్ కాబట్టి మనకి ఫ్రంట్ పార్ట్ నెక్ దగ్గర ఖచ్చితంగా లూజ్ వస్తుందండి. అట్లా లూజ్ రాకుండా ఏం చేసుకోవాలి అంటే ఇదిగోండి బ్యాక్ పార్ట్ అనేది ఈ విధంగా పెట్టేసుకొని ఇదిగోండి కరెక్ట్ ఈ విధంగా పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత ఈ నెక్ ఉంది కదా పైన, నెక్ వైపున ఏం చేయాలి అంటే కొంచెం 1/2 ఇంచ్ అంతా ఇదిగోండి ఇటువైపున జరుపుకోవాలి. ఓకేనా? ఇదిగోండి ఈ విధంగా అర్థమవుతుందా మీకు? నెక్ వైపున అనేది 1/2 ఇంచ్ ఇటువైపున జరిపేసుకోవాలి. మళ్ళీ కింది భాగం మాత్రం ఈ లైన్ ఇక్కడనే ఉండాలి, ఎగ్జాక్ట్ ఉండాలి, పైన మాత్రమే జరిపేసుకోవాలి. ఈ విధంగా జరిపేసుకొని చుట్టూ మార్కింగ్ అయితే చేసేసుకోండి. విధంగా చుట్టూ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ పక్కన పెట్టేద్దామండి. తర్వాత వచ్చేసి ఇప్పుడు దీంట్లో ఇది వచ్చేసి మనకి ఇదిగోండి ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి నెక్ మన ఛాయిస్ అండి. బ్యాక్ పార్ట్ అయితే 3½ తీసుకున్నాం కదా, ఫ్రంట్ పార్ట్ అయితే 3½ ఉంటే పర్వాలేదు అనుకుంటే తీసుకోవచ్చు, లేదు అంటే తగ్గించుకుంటే 1/2 ఇంచ్ తగ్గించుకోవచ్చు. ఓకేనా? అంటే మనం 3 ఇంచులు అనేది ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోవచ్చు, అది మన ఛాయిస్ ని బట్టి ఉంటుందండి. నేనైతే ఇక్కడ 1/2 ఇంచ్ అనేది నెక్ తగ్గించేసినాను. ఓకేనా? తర్వాత వచ్చేసి చంక భాగంలో లోతు తీసుకోవాలి. ఈ లోతు తీసుకోవడంలో కూడా మీకు ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నా నేను, ఇది వచ్చేసి మనకు బోట్ నెక్ స్టైల్. ఓకేనా? బోట్ నెక్ స్టైల్ కి ఎప్పుడైనా కూడా ఆ బ్లౌజ్ అయినా ఫ్రాక్ అయినా కూడా చంక భాగంలో లోతు తీసుకోవడం కింది వైపున అనేది తీసుకోవద్దు. ఇదిగోండి మనకి ఇప్పుడు చెస్ట్ అనేది ఇక్కడ ఉంది కదా, ఈ చెస్ట్ కంటే 2 ఇంచులు పైన ఇదిగోండి ఇటు వైపున. ఓకేనా? ఇక్కడ 2 ఇంచులు పైన ఈ లైన్ ఉంది కదా, లైన్ దగ్గర నుంచి 1 ఇంచ్ అనేది లోపలికి తీసుకోవాలి. ఓకేనా? ఇక్కడ మామూలుగా రెగ్యులర్ గా అయితే 1/2 ఇంచ్ తీసుకొని రౌండ్ చేసుకుంటాము, దీనికి ఈ విధంగా 1 ఇంచ్ అనేది పెట్టేసుకొని ఇక్కడ వరకు మన ఖర్చు ఎక్స్ట్రా ఉంది కదా, ఇక్కడ నుంచి కొంచెం కొంచెంగా ఇదిగోండి ఇక్కడ వరకు కలిపేసుకోవాలి. ఓకేనా?
తర్వాత ఇది వచ్చేసి ఇది పై వైపున ఈ విధంగా కలిపేసుకోవాలి మనకి బోట్ నెక్ బ్లౌజ్ గాని ఫ్రాక్ గాని ఇట్లా లోత్ అనేది ఈ విధంగా తీసుకోవడం వల్ల ఇక్కడ చెస్ట్ భాగంలో లూజ్ వచ్చ రావడం అనేది తగ్గిపోతుందన్నమాట ఓకేనా తర్వాత వచ్చేసి ఇదిగోండి బ్యాక్ పార్ట్ అయితే ఇక్కడ మార్కింగ్స్ అనేది వచ్చేనే కదా ఈ మార్కింగ్స్ పైన మనకి యాజ్ ఇట్ ఇస్ గా ఎక్కడైతే మార్కింగ్ ఉందో యాజ్ ఇట్ ఇస్ గా మార్కింగ్ చేసుకోవచ్చు ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకుంటే సరిపోతుందండి అయితే నేను దీంట్లో జస్ట్ ఒక ప్రిన్స్ కట్ లాగా తీద్దాం అనుకుంటున్నాను దాని కోసం వచ్చి ఇదిగోండి మనకు చంక లోతు తీసుకున్నాం కదా ఈ లోతు తిరుగుతున్న మధ్యలో ఒక దగ్గర మార్కింగ్ అనేది చేసుకొని ఇప్పుడు ఇదిగోండి మనకు మెయిన్ డాట్ అనేది ఇక్కడ వరకు వేసుకున్నాం కదా ఈ డాట్ ని కొంచెం కొంచెంగా ఇదిగోండి ఇక్కడ వరకు కలిపేసుకోవాలి ఓకేనా ఏంటంటే మనకి ఇక్కడ జస్ట్ షేప్ కోసం అని చెప్పి తీసుకుంటున్నాను తర్వాత వచ్చేసి ఇప్పుడు ఇక్కడ మనం కట్ చేసుకుంటాం కట్ చేసుకొని మళ్ళీ జాయింటింగ్ చేసుకుంటాం కాబట్టి ఇక్కడ మన క్లాత్ అనేది తగ్గిపోతుందండి దాని కోసం ఇటువైపున హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా అనేది తీసేసుకోవాలి ఓకేనా ఒకవేళ లేదు అనుకుంటే దీన్ని పేపర్ పైన కట్ చేసుకొని కూడా మనం చేసుకోవచ్చండి అది కొంచెం లెందీ ప్రాసెస్ ఉంటుంది దానికంటే ఇది కొంచెం బిగినర్స్ కి చాలా బెస్ట్ గా యూజ్ అవుతుంది అన్నమాట ఇదిగోండి ఇక్కడ వరకు అయితే కటింగ్ మార్కింగ్ అయిపోయింది కదా ఈ మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా ఇది కట్ చేసుకుందాం కట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కూడా ఇదిగోండి ఒక దానిపైన ఒకటి ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత మనకు ఇటువైపున ఏంటంటే లాంగ్ ఫ్రాక్స్ ఎప్పుడైనా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ కింది వైపున చంక భాగంలో వంగిపోయినట్టు వస్తుంది ఇదిగోండి ఈ విధంగా వంగిపోయినట్టు వస్తుంది ఆ విధంగా రావద్దు అంటే ఇదిగోండి ఇటువైపున కింది వైపు నుంచి ఖచ్చితంగా ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి చేసేసుకోవాలి ఓకేనా ఇదిగోండి కింది వైపు నుంచి హాఫ్ ఇంచ్ అనేది ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోండి ఈ మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి ఇదిగోండి ఇక్కడ డాట్ అనేది ఇక్కడ వేసుకుంటున్నాం కదా ఈ మూడు గాట్లు పెట్టుకున్నాం కదా మనము ఇక్కడ ఈ చివరి మార్కింగ్ నుంచి ఈ హాఫ్ ఇంచ్ మార్కింగ్ వరకు ఇదిగోండి క్రాస్ గా లైన్ అనేది డ్రా చేసుకొని ఈ చిన్న పీస్ అనేది కట్ చేసుకోవాలి ఇట్లా కట్ చేసుకోవడం వల్ల మనకి ఏంటంటే ఫ్రాక్ మొత్తం కుట్టేసిన తర్వాత అటువైపున దిగజారినట్టు ఉండకుండా మనకు నీట్ గా అనేది వచ్చేస్తుంది ఓకేనా ఇదిగోండి ఈ విధంగా కటింగ్ అయిపోయింది కదా ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇదిగోండి మీకు ఒకవేళ ఈ విధంగానే చేసుకోవాలి అనుకుంటే ఇప్పుడు పీస్ అనేది కట్ చేసుకోండి లేదు మేము జస్ట్ డాట్ ఒకటే వేసుకుంటాం అంటే కటింగ్ చేయాల్సిన పని ఏం లేదు ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాల్సిన పని కూడా లేదు నేనైతే ఇక్కడ వరకు అయితే కటింగ్ చేసేస్తున్నాను ఇదిగోండి మిగిలిన పీస్ లో నుంచి హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఈ హ్యాండ్స్ వచ్చేసి మీ చాయిస్ అండి మీరు ఎంత లెంత్ పెట్టాలనుకుంటున్నారో అట్లా తీసేసుకోవచ్చు ఇందాక మెజర్మెంట్ చూసారు కదా మెజర్మెంట్ లోనే మీరు తీసేసుకోవాలి కస్టమర్ దగ్గర నేనేంటంటే వీళ్ళకి లాంగ్ ఫ్రాక్ కొంచెం శారీతో డిజైన్ చేస్తున్నాను కదా హ్యాండ్స్ కూడా ఒక చిన్న డిజైన్ హ్యాండ్స్ పెడదాం అనుకుంటున్నాను అందుకోసం ఏంటంటే లోపల వైపున ఏదో ఉండి ఉండనట్టుగా ఒక లేయర్ గా ఈ లైనింగ్ అయితే హ్యాండ్స్ వేస్తానండి దానికోసం కింద హెచ్చు తగ్గు లేకుండా ఒక లైన్ అయితే డ్రా చేసుకుందాము తర్వాత హ్యాండ్ పొడవు మీ చాయిస్ ని బట్టి తీసేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక జస్ట్ ఒక 4 ఇంచులు పెట్టేస్తున్నాను ఖర్చుతో కలుపుకొని ఓకేనా ఏంటంటే వీళ్ళకి లోపల వైపున చంక భాగం అనేది కనిపించకుండా ఉండడానికి షార్ట్ హ్యాండ్ లాగా చిన్నగా పెట్టేస్తున్నాను తర్వాత ఇప్పుడు మనకి ఇదిగోండి ఇట్లా తీసుకున్నప్పుడు 4 ఇంచుల చిన్న హ్యాండ్ ఉన్నప్పుడు చంక డౌన్ కోసం సగానికి సగం పెట్టేసుకోవాలి అంటే మనకి 2 ఇంచులు అనేది వచ్చేస్తుంది ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇక్కడ చంక రౌండ్ తో తీసుకోవాలండి వీళ్ళకు చంక రౌండ్ వచ్చేసి మనకు 15 ఇంచులు వచ్చింది కదా 15 ఇంచులు అనేది సగం ఇక్కడ పెట్టేసుకోవాలి ఇదిగోండి కార్నర్ ఇక్కడ నుంచి 7.5 వస్తుంది మనకు ఓకేనా 7.5 ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ చిన్న చిన్నగా ఇదిగోండి కర్వుగా డ్రా చేసుకోండి ఈ కర్వుగా తీసుకోవడం రాని వాళ్లకు మనకి ఇంతకు ముందు ప్రీవియస్ వీడియోస్ లో కూడా చెప్పిన నేను చిన్న చిన్న ట్రిక్స్ అనేది చెప్పేసిన ఓకేనా తర్వాత ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి వీళ్ళకి ఎంత వచ్చింది మనకు వీళ్ళ హ్యాండ్ లూజ్ వచ్చేసి మనకు 12 ఇంచులు ఉందండి అంటే షార్ట్ హ్యాండ్ కదా ఇక్కడ 12 ఇంచులు అంటే డబుల్ ఫోల్డింగ్ మీద 6 ఇంచులు అనేది ఇదిగోండి ఇక్కడ వరకు వస్తుంది ఇక్కడ నుంచి ఇక్కడ లైన్ అనేది డ్రా చేసుకోండి తర్వాత ఇక్కడ ఖర్చు కోసం 2 ఇంచులు తీసుకోవాలి మన ఖర్చు తగ్గింది తగ్గిన పీస్ ని స్టిచ్ చేసుకునేటప్పుడు జాయిన్ చేసుకోవచ్చు ఇప్పుడు మార్కింగ్ చేస్తున్న ప్రకారంగా కట్ చేసుకుందాం ఇదిగోండి ఇప్పుడు మనకు ఈ లాంగ్ ఫ్రాక్ లో బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా ఈ కట్ చేసుకున్న ఈ లైనింగ్ పీస్ వేసుకుని ఒరిజినల్ పైన కూడా కట్ చేసుకుందాం ఇదిగోండి మనకు ఒరిజినల్ పైన కట్ చేసుకునేటప్పుడు ఫ్లవర్ డిజైన్ ఏమైనా వచ్చిందేమో చూసుకోవాలండి మనకేంటంటే బడా బడా కట్ చేసుకున్న తర్వాత తీరా తేడా వచ్చేస్తుంది ఒకసారి చూసుకొని కట్ చేసుకోండి ఈ లేహంగా కట్ చేసుకోవడం కోసం మనం ఇదిగోండి లైనింగ్ అనేది 4 మీటర్లు తీసుకున్నాం కదా ఈ 4 మీటర్లు తీసుకున్న ఈ లైనింగ్ అనేది ఇదిగోండి కరెక్ట్ డబుల్ ఫోల్డింగ్ అనేది చేసుకోండి ఓకేనా ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ కట్స్ ఉన్నాయి కదా ఓపెన్స్ అనేది ఒక వైపునకు వస్తుంది అటువైపున జాయింట్ వస్తుంది ఓపెన్స్ వచ్చిన వైపున ఇదిగోండి కరెక్ట్ ఈ పీస్ అనేది సమోసా మోడల్ లో పెట్టేసుకోవాలి ఓకేనా ఇదిగోండి ఈ విధంగా
इधर समोसा मारों फोलिंग अनेवाली विधा फोलिंग से तरह इप्ड नैक्स्टे दीन पैन मन बाडी पार्ट अनेवाली बाडी पार्ट बैक पार्ट कटा डैनिंग पीस बैक पार्ट पीस अनेकदा इधो इक मन को बैक पार्टा इपड़ी बैक पार्ट अने वेसकोनी इकड समोसा मार दर कटी चाल मंदिर विषय में कंफ्यूज दसम डीटेल चूडी इपड़े मन को समोसा मार इकड़े कदा इधे मन को क्रास 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 अन्ट मल्ल इधो ओके लाइन अच्छे ड्रा चो दर अवगन कोसम चूपन आलरे इधे मल्ल क्रास वे क्रास क्रास अन्ट अर्थम होधा लाइन अने ड्रा चो तरवा इप्ड बैक पार्ट दैक पार्ट मन इन खर्च कोसम रेल एक्सट्रा दूसम कदा आ रेलों मन वन इंच अने क्ला फोलिंग से ओके एग्जाक्ट वन इंच क्ला फोलिंग से फोलिंग सेवा व्लात् करेक्ट दाने पैन पेटे ओके मन के अडस्ट अो चूसको आधा इधर पेटे ओके मन चूस कदा कॉर्नर अने वे इकड़े इधो मारकिंग अनेवर वरको अर्थम मन की तस्कना समोसा मॉडल मन विधा लाइनिंग अनेटेकोवाली अर्थम कदाधा पेटेक तरवा इधो इन लाइन अने ड्रा चो ड्रा चेसक तरवा इप्ड मन इकड नीचे लेयंगा कोसम मारकिंग से मन की मोतम लेयंगा पड़वे याबाई मूड इंचल ओके అయితే 53 ఇంచుల్లో నుంచి మనం బాడీ కోసం 14 ఇంచులు మైనస్ తీసేసుకున్నాం కదా ఆ 14 ఇంచులు మైనస్ చేస్తే మిగతా లేహంగా పాటు 39 ఇంచులు ఓకేనా ఈ 39 ఇంచులకు లైనింగ్ లో వచ్చి మనం ఎక్స్ట్రా ఖర్చుల కోసం తీసుకోవాల్సిన పని లేదండి ఎందుకంటే లైనింగ్ అనేది ఒక 1 ఇంచ్ లోపలకే ఉండిపోవాలి కాబట్టి ఎగ్జాక్ట్ 39 ఇంచులు అనేది దీనిపైన మార్కింగ్ అనేది చేసుకుందాము ఇదిగోండి మనకి పై నుంచి ఓకేనా ఇదిగోండి ఇక్కడ మనం ఇక్కడ వరకైతే డ్రా చేసుకున్నాం కదా ఇక్కడి నుంచి 39 ఇంచులు ఎక్కడ వరకు వస్తుందో చూసుకోవాలి ఇదిగోండి మనకి ఇక్కడ కొంచెం పీస్ అనేది తగ్గిందండి తగ్గిన పీస్ అనేది జాయింటింగ్ చేసుకోవచ్చు స్టిచ్ చేసుకునేటప్పుడు ఇదిగోండి మళ్ళీ ఇంకొక దగ్గర పెట్టేసుకోండి మధ్యలో 39 అనేది ఇక్కడ వరకు వస్తుంది ఇదిగోండి మళ్ళీ ఇదిగోండి మధ్యలో ఇంకొక దగ్గర పెట్టేసుకొని 39 ఎక్కడ వస్తుందనే చూసుకొని ఈ పైన టేప్ మాత్రం ఈ లైన్ దగ్గరనే ఉండాలి ఓకేనా కింద వైపున టేప్ మాత్రమే ఈ విధంగా తిప్పుకోవాలన్నమాట ఆటు ఆ చివర వరకు ఎక్కడ వరకు వచ్చిన దగ్గర ఈ టేప్ అనేది తిప్పుకుంటూ మార్కింగ్ చేసుకోండి ఈ విధంగా మొత్తం మార్కింగ్స్ అనేది చేసుకున్న తర్వాత మీరు బిగినర్స్ ఏం చేయండి అంటే ఫస్ట్ ఒక అన్ని మార్క్స్ కలుపుకుంటూ ఈ విధంగా లైన్ డ్రా చేసుకోండి ఓకేనా అలవాటు ఉన్నోళ్ళు ఏంటి అంటే డైరెక్ట్ కట్ చేసుకుంటారు బిగినర్స్ ఇట్లా వంకర్లు పోతాయి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా కట్ చేసుకోవాలి అదే విధంగా ఈ పై వైపున కూడా మనం ఇక్కడ సైడ్ మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ చేసుకున్న దగ్గర కూడా ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకోండి మనకి ఈ కటింగ్ లో ఏంటి అంటే ఖర్చులతో కలుపుకొని వచ్చేస్తుందండి ఎక్స్ట్రా ఖర్చుల కోసం తీసుకోవాల్సిన పని ఏం లేదు తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ చూస్తున్నారు కదా రెండు లేయర్స్ ఏంటి అంటే మనకు పెద్దగా వచ్చేస్తాయి ఇంకొక రెండు లేయర్స్ అనేది తక్కువ పడుతుంది ఎందుకు అంటే మనకు లైనింగ్ అనేది చిన్న పన్న ఉంటది కాబట్టి ఇక్కడ తక్కువ పడుతుంది ఈ తక్కువ పడ్డ పీస్ అనేది ఎట్లా మార్కింగ్ చేసుకోవాలి అనేది చూడండి ఇదిగోండి మనకు ఇప్పుడు ఇక్కడ కదా తక్కువ పడింది ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకోండి మార్కింగ్ అనేది ఇదిగోండి మొత్తం చివర వరకు కూడా లైన్ అనేది చేసుకోండి ఓకేనా మీకు ఏంటంటే బిగినర్స్ కి క్లారిటీగా చెప్దామని చెప్పి చేస్తున్నానండి ఒకవేళ వీడియో లెంత్ పెద్దవైనా కూడా మీరు చూసుకోవాలి చివర వరకు కూడా ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఇదిగోండి ఈ పీస్ అనేది ఈ విధంగా ఓపెన్ చేసుకోండి ఓకేనా ఇదిగోండి కరెక్ట్ ఇట్లా ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు గమనించాలి ఇక్కడ ఇదిగోండి మనకి ఇక్కడ క్లాత్ అనేది తక్కువ పడింది ఓకేనా ఈ తక్కువ పడ్డ క్లాత్ ని మనం ఏ విధంగా మళ్ళీ జాయిన్ చేసుకోవాలి అంటే దానికోసం ఫస్ట్ ఇదిగోండి ఆ చివరి వైపున చూసుకోవాలి మన క్లాత్ అనేది ఎంత తక్కువ పడింది అని ఇదిగోండి ఈ కింది భాగం నుంచి ఈ మార్కింగ్ చేసుకున్న వరకు ఎంత ఉంది చూడండి ఇదిగోండి మనకి 20 ఇంచులు ఉంది ఓకేనా 20 ఇంచులకి మనకి ఇక్కడ జాయింటింగ్ కావాలి కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకొని 20.5 ఇంచులు అనేది ఇక్కడ తీసేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇదిగోండి ఇది ఎంత వచ్చింది మనకు ఈ కింది నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉంది అనేది చూసుకోవాలి ఇదిగోండి దానికోసం ఇక్కడ పెట్టేసుకోండి టేప్ ఇదిగోండి చివరి నుంచి ఇక్కడ వరకు చేసుకోవాలి మనకు 37.5 ఇంచులు అనేది ఉంది ఓకేనా ఈ 37.5 ఇంచులు అనేది ఇటువైపున వచ్చింది 20 ఇంచుల నర అనేది అటువైపున వచ్చింది కదా ఈ మెజర్మెంట్ తోని మిగిలిన పీస్ లో నుంచి మనం ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవాలి చూడండి అది ఏ విధంగా అనేది ఈ విధంగా మనకు ఎక్స్ట్రా పీస్ అనేది మిగులుతుంది కదా దీనిపైన ఏం చేయాలి అంటే ఇదిగోండి మనకి ఎగ్జాక్ట్ గా ఈ పీస్ అనేది తీసి ఇదిగోండి దీనిపైన పెట్టేసుకోండి ఈ విధంగా ఓకేనా
కరెక్ట్ గా మనం లైన్ గీసుకున్నాం కదా ఒక లైన్ ఈ లైన్ అనేది ఈ విధంగా ఉండాలి ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోండి ఎగ్జాక్ట్ గా ఈ విధంగా పెట్టేసుకోండి బిగినర్స్ కి ఏంటంటే చాలా యూజ్ అవుతదండి ఈ టిప్ ఏంటంటే ఎక్స్ట్రా ఎంత తక్కువబడింది పుట్టిన తర్వాత ఆ ఎక్స్ట్రా తీసుకునేది కూడా తగ్గిపోతది మనకు అట్లా కాకుండా ఈజీగా ఉంటుంది ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ వచ్చిన లాగా కరెక్ట్ ఇట్లా పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇటు వైపు మనకి ఎంత తగ్గింది 37.5 ఇంచులు కదా ఈ చివర్ నుంచి 37.5 ఎక్కడ వరకు వస్తుందనే చూసుకోండి ఇది వరకు 37.5 ఇక్కడ వరకు వస్తుంది ఓకేనా ఇక్కడ ఈ విధంగా ఒక చిన్న మార్కింగ్ అనేది చేసుకోండి చేసుకున్న తర్వాత ఇటు వైపున మార్కింగ్ చేసుకోవాల్సిన పనేం లేదు ఇది వరకు మనం తీసుకున్న మెజర్మెంట్ అనేది ఎక్స్ట్రా ఉంది కదా అయితే దీనికి ఏంటి అంటే పై వైపున జాయింటింగ్ కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి ఇక్కడ కింది వైపున ఓకేనా ఈ విధంగా తీసేసుకొని ఇంకా మనకు చివర వరకు కూడా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి మీకు వీలైతే ఇదిగోండి హాఫ్ ఇంచ్ డైరెక్ట్ వేయడం రాదు అనుకుంటే ఫస్ట్ మీ ఒరిజినల్ ఎంత అవుతుందో ఒరిజినల్ అంతనే వేసేసుకోండి ముందు ఓకేనా ఇదిగోండి ఈ విధంగా చివరి వరకు కూడా దీనిపైనే లైన్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోండి ఈ డ్రా చేసుకున్న లైన్ అనేది ఇదిగోండి ఈ మార్కింగ్ చేసుకున్న వరకు కలిపేసుకోవాలి ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఈ పీస్ దాన్ని జాయిన్ చేయాలి కాబట్టి ఇంకొక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉండేలాగా ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి ఏంటి అంటే మీకు చాలా యూజ్ అవుతుందండి ఈ టిప్ బిగినర్స్ కి చాలా మంది ఇంతకుముందు వీడియోలో డౌట్ అడిగిండ్రు అందుకోసం మీకు క్లియర్ చేస్తున్నాను ఇప్పుడు ఈ పై వైపున పీస్ అనేది తీసేయండి ఓకేనా తీసేయడం వల్ల మీకు ఎంత క్లాత్ తగ్గింది అనేది ఇది ఎగ్జాక్ట్ గా వచ్చేస్తుంది ఇప్పుడు ఏం చేస్తారు అంటే కింద హాఫ్ ఇంచ్ ఏదైతే ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ పైన ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకోండి ఓకేనా ఇక్కడ మనకు జాయింట్ అనేది వస్తుంది కదా జాయింట్ కూడా ఓపెన్ చేసుకోవాలి ఇదిగోండి మనకి ఈ విధంగా కట్ చేసుకున్న ఈ పీస్ ఉంది కదా మనకి ఈ పీస్ జాయింటింగ్ చేసుకునే సరికి సర్కిల్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట ఓకేనా ఈ లైనింగ్ ఏ విధంగా అయితే ఫోల్డింగ్ చేసుకొని కట్ చేసుకున్నామో శారీ పీస్ ని కూడా సేమ్ ఫోల్డింగ్ చేసుకొని కట్ చేసుకోండి తర్వాత మనకి ఇక్కడ చిన్న ముక్క తక్కువ పడింది కదా శారీ పీస్ లో కూడా ఇదే విధంగా చిన్న ముక్క తక్కువ పడుతుందండి దాన్ని కూడా ఇదే ప్రాసెస్ లో మనం కటింగ్ అనేది చేసేసుకోండి ఇదిగోండి ఇక్కడ మనకు బాడీ పార్ట్ తర్వాత లేహంగా పాటు లైనింగ్ ఒరిజినల్ అయితే కటింగ్ చేసేసుకున్నానండి తర్వాత ఇక్కడ నేను హ్యాండ్స్ కటింగ్ అయితే మీకేం చూపించలేదండి దీని హ్యాండ్స్ ఏ విధంగా అంటే నేను కొంచెం డిజైన్ హ్యాండ్ పెడదాం అనుకుంటున్నాను దానికోసము కటింగ్ స్టిచ్చింగ్ రెండు కూడా నేను సపరేట్ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను ఓకేనా దీని స్టిచ్చింగ్ వచ్చేసి నేను రేపటి వీడియోలో అప్లోడ్ చేస్తానండి ఈ వీడియో నచ్చిందంటే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.